నమస్తే, వెల్కమ్ టు మెగా విజన్ న్యూస్. నేను సునీత సంతోష్. ముందుగా హెడ్లైన్స్. మంత్రి కేటీఆర్ తోనే రాష్ట్రంలో అమెజాన్ భారీ పెట్టుబడులు. కేటీఆర్ ను కలిసి అభినందనలు తెలిపిన బోధన్ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్. వరిధాన్యం తూకం మిషన్లో భారీ మోసం. భీమ్గల్లో ఆందోళనకు దిగిన రైతులు. రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ అస్తవ్యస్తం. ట్రాఫిక్ ఆంక్షలు పాటించుకోని వాహనదారులు. ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే షకీల్ సహకారంతోనే రూర్బన్ ప్రాజెక్టులో 30 కోట్ల మంజూరు. ఎడపల్లిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీపీ జెడ్పీ వైస్ చైర్మన్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి. ఆర్మూర్ మండలంలో సంతకాల సేకరణ ప్రారంభించిన మాజీ మంత్రి. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో పేరొందిన అమెజాన్ సంస్థను హైదరాబాద్కు తీసుకువచ్చేందుకు కృషి చేసిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను బోధన్ ఎమ్మెల్యే షకీల్ శనివారం సాయంత్రం కలిశారు. పుష్పగుచ్చాన్ని అందించి అభినందనలు తెలిపారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని అమెజాన్ సంస్థ నిర్ణయించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ రిజియన్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు 20,761 కోట్ల రూపాయల పెట్టుబడిగా పెడుతుంది. ఈ రిజియన్ పరిధిలో 3 అవైలబిలిటీ జోన్లు, 1 జోన్ పరిధిలో అనేక డేటా సెంటర్లు ఉంటాయి. ఆసియా పసిఫిక్ రిజియన్ నుంచి అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2022 ప్రథమార్థంలో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. స్థానికంగా ఏర్పాటయ్యే డేటా సెంటర్లన్నీ ఒకే రిజియన్ పరిధిలో ఉన్న దేనికదే స్వతంత్రంగా పనిచేస్తాయి. తద్వారా విద్యుత్ సరఫరాల్లో అంతరాయం, వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ ఉంటుందని అమెజాన్ వెల్లడించింది. దీంతో రాబోయే డేటా సెంటర్ల పెట్టుబడులకు రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానంగా పనిచేస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి డేటా సెంటర్ల ద్వారా రాష్ట్ర డిజిటల్ ఎకానమీ, ఐటీ రంగం అనేక రేట్లు వృద్ధి సాధించే అవకాశం ఉంది. అమెజాన్ ఆసియా పసిఫిక్ రిజియన్ వెబ్ సర్వీసెస్ మూలంగా వేలాది మంది ఐటీ డెవలపర్లు, స్టార్టప్లు, ఐటీ కంపెనీలతో పాటు విద్య, ఇతర రంగాల్లో పనిచేసే ప్రభుత్వేతర సంస్థలు, కంపెనీలు వెబ్ ఆధారిత సేవలు అందించడం సులభతరం కానుంది. మరోవైపు ఈ కామర్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటీ ఇతర రంగాల్లో కార్యకలాపాల విస్తృతి పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ విధానాల వల్లే రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్టు వచ్చిందని బోధన్ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ అమీర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదేనని ఆయన అన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్ణయం ఫలితంగా ఇతర కంపెనీలు కూడా రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు మొగ్గు చూపే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక, వేగవంతమైన విధానాల వల్లే భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడించారు. ఐటీ రంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా ఇప్పటికే ఇన్నోవేటివ్ స్టార్టప్లు, నైపుణ్యం కలిగిన మానవ వనరులకు తెలంగాణ కేంద్ర బిందువుగా మారిందని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాత్ర చాలా కీలకంగా ఉందన్నారు. మంత్రి కేటీఆర్ కృషి అభినందనీయమని ఎమ్మెల్యే షకీల్ కొనియాడారు. బోధన్ రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గేటు ఇరుకుగా ఉండటంతో ప్రతిరోజు వాహనాల రాకపోకల సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుంది. లాక్డౌన్ నుంచి పోలీసుల పర్యవేక్షణ సైతం కరువైంది.
వాహనదారులు సైతం ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడంతో తరచూ ఇక్కడ వాహనాలు ట్రాఫిక్ లో ఇరుక్కుంటున్నాయి। బోధన్ బాన్స్వాడ రహదారిపై తరచూ ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది। దీంతో గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుంటున్నామని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। లాక్డౌన్ నుంచి ఇక్కడ పోలీసుల పర్యవేక్షణ సైతం కరువైంది। అదే విధంగా లాక్డౌన్ సమయంలో గోశాల రోడ్డులోని సంతను జూనియర్ కళాశాల ఆవరణలోకి మార్చారు। సంతలో వ్యాపారులు బాన్స్వాడ వెళ్ళే రహదారికి ఆనుకొని తమ బండ్లు ఇతర దుకాణాలను ఏర్పాటు చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య పునరావృతమవుతుంది। దీంతో కొందరు వాహనదారులు ఇష్టరాజ్యంగా వాహనాలను నడుపుతుండడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది। రాకస్పేట్ వెళ్ళే మూలమల్పు ఉండడంతో అటువైపు నుంచి బోధన్ బస్ స్టాండ్ కు వెళ్ళే వాహనదారులు ఎదురెదురుగా నేరుగా వచ్చేస్తున్నారు। దీంతో ట్రాఫిక్ లో వాహనాలు ఇరుక్కుంటున్నాయి। వాహనదారుల్లో ఓపిక లేకపోవడం కూడా ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు। ఏది ఏమైనా పోలీస్ శాఖ ద్వారా గతంలో మాదిరిలాగానే ఇక్కడ ట్రాఫిక్ అధికారిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని పలువురు పట్టణవాసులు అభిప్రాయపడుతున్నారు। थोड़ा एक दो मिनट सबर तो करो। తమ తాతల నాటి భూమిని ఇతరులకు విక్రయించుకున్నామని ఆ భూమి తమదని కొందరు లేనిపోని ఆటంకం కలిగిస్తున్నారని కుర్నపల్లి ఎంపీటీసీ సభ్యుడు వెంకయ్య గారి రామరెడ్డి అన్నారు। ఎడపల్లి మండల కేంద్రంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు। విలేకరుల సమావేశంలో కుర్నపల్లి ఎంపీటీసీ వెంకయ్య గారి రామరెడ్డి మాట్లాడుతూ మా తాతల కాలం నుండి తమ ఇంటి పక్కన 3400 గజాల భూమి తమకు ఉండేదని తెలిపారు। ఆ భూమిని అవసరాల నిమిత్తం ప్లాటుగా మల్చుకొని అమ్ముకోవడం జరిగిందని చెప్పారు। ఆ ప్లాటును కొనుగోలు చేసిన వారు అక్కడ ఇంటి నిర్మాణం జరుపుకోవడం కోసం చదును చేస్తున్న సమయంలో గ్రామానికి చెందిన రంగమ్మ మరియు ఆమె కుమారులు అక్కడికి చేరుకొని ఈ స్థలం తమదంటూ లేనిపోని ఆటంకం కలిగిస్తున్నారని చెప్పారు। రామరెడ్డి కబ్జా చేసి ఈ స్థలాన్ని ప్లాటుగా చేసి మీకు అమ్మాడని గొడవకు దిగారని ఈ స్థలాన్ని వదిలి వెళ్ళాలని చెప్పారని ఆందోళన వ్యక్తం చేశారు। అనంతరం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తనను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు। 2016లో కోర్టు ద్వారా నోటీసులు అందజేసి 2018 కోర్టు ఆ భూమి తమపై నమోదు చేసుకున్నామని తెలిపారు। అయినా వారు జీర్ణించుకోలేక ఆ భూమి తమదే అని మళ్ళీ బుకాయించడం మొదలుపెట్టారని ఆయన తెలిపారు। తమ వద్ద ఆ భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు। ఆ భూమి తమదే అని నిరూపించుకోవడానికి తాము సిద్ధమని వెల్లడించారు। ఈ సమావేశంలో పెద్దలు అశోక్ సుదర్శన్ సాయమ్మ తదితరులు ఉన్నారు। భూమి కబ్జా అని చెప్పేసి ఒక కంప్లైంట్ చేసిండు। దాంట్లో ముందు మా అమ్మ మా తాతల నుంచి వచ్చిన భూమి అది 3400 గజ ప్లాట్ దాంట్లో ఉంటే మాకు దాని మీద చేసిస్తాం। ఇలా 2 సంవత్సరాల కిందనే ఈ 10 మందికి ముద్రా సంఘం ప్లాట్ అని తెలుగులకు వీళ్ళు ఎవరికి అవసరం ఉండాలి కనిపిస్తున్నాము రీచేంజ్ చేసి ఇచ్చేసినాము అయిపోయింది దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇంతకుముందు ఒకసారి వాళ్ళు అట్లా అంటేనే మేము కోర్టులో కేసేసి దాని మీద డిగ్రీ తీసుకున్నాం। ఇంగ్లీష్ అండ్ డిగ్రీ తీసుకున్నాము అయిపోయింది దాని డిగ్రీ మా ఫేవర్ వచ్చింది దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఏదో రాజకీయంగా అందరూ దానికి ఏమనలేక వాళ్ళని అడ్డుపెట్టుకొని ముసలమ్మ భూమి తీసుకున్నారు 5 గుంటల భూమి తీసుకున్నారు దాంట్లోకి వస్తున్నారు కరెక్ట్ కాదు డిగ్రీ అయిపోయింది ఫైనల్ అయిపోయింది అది గ్రామ కమిటీ భూమి 1-2/1 3400 ప్లాటు అది విలేజ్లోకి పోయేది విలేజ్ ఖమ్మం దగ్గర శివమందిర ఖమ్మం దగ్గర దాని పక్కకు మా ఇల్లు ఉన్నది ఇటు 6 జీబీ రోడ్ ఉంది ఇటు ఏమో నిజామాబాద్ రోడ్ ఉంది ఇంకోటి మాకు పానాల్ ఉన్నది దాని పక్కకు ఒకటి మల్లంపూర్ మాకు ప్లాట్ ఉంది దానికి అనుకోకుండా వీళ్ళందరూ ఇప్పుడు టీఆర్ఎస్ మీద బదనామం చేశాను కాదు కరెక్ట్ కాదు ఇన్ని రోజులు ఉన్నాం కాబట్టి కోర్టులో చూసుకోండి లేకుంటే మీ కోర్టులు ఉంటే మాకు డిగ్రీ అయిపోయింది
ఇన్ని రోజులు ఉన్నాయి, నంబర్లు ఉన్నాయి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి, నోటీస్ సర్టిఫికెట్ అన్నీ ఉన్నాయి. దాన్ని చూసుకోలే కానీ ఇప్పుడు వచ్చి ఏదో ముసలమ్మని తీసుకొచ్చి పండగ పెట్టి అంత లుచ్చరాయకేం చేస్తారు, అది కరెక్ట్ కాదు. అది మాకు సుగ చేయొచ్చు అన్న, ఎవడేం చేస్తున్నావు మాకు బాగా తెలుసు, కానీ అది మంచి పద్ధతి కాదు. కోటు పరంగా పోతున్నాం, కోటు పరంగా ఇవ్వండి, కొట్టుకుంటాం తనుక్కుంటాం అంటే ఈడోడు భయపడేవాడు లేడా? ఆ జాగ్రత్త మనసులో పెట్టుకొని ఉంటే మంచిది. ఇప్పుడు ఏదో ముసల్దాన్ని తీసుకొచ్చాలి ఉన్నారు అంటున్నారు, వచ్చిన వాళ్ళు ఉంటే మీరు కోర్టుకి వెళ్ళి తీసుకుపోయి మాకు డిగ్రీ అయిపోయింది, దాని మీద అప్పీల్ పోయి మీరు కోర్టు ఆర్డర్ తెచ్చుకొని పండ్రి కదా. ఎప్పుడు అయిపోయింది అది? 2018 అయిపోయింది. మాకే ఉన్నది అంత కరెక్ట్ కాదు. అది దానికంత మొత్తం రాజకీయం చేసి దాన్ని పెట్టి నువ్వు పొమ్మని ముసల్దాన్ని అని పెట్టి సపోర్ట్ చేస్తుందని టీఆర్ఎస్. అరే నేను మీరు పాలజీ కాకముందే నేను పార్టీలో మేము తిరుగుతున్నాం రా భాయ్. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని దేగాం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మాజీ మంత్రి ప్రారంభించారు. ముందుగా గ్రామంలో రైతు పంట పొలాల్లో ఆరబెట్టిన వరి ధాన్యాన్ని కుప్పలను పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లుతో రైతులు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీపీటీ ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకుండా ఇబ్బంది పెడుతుందన్నారు. ప్రభుత్వ అనుమతులతో ఉన్న కంపెనీ విత్తనాలను రైతులు తీసుకువచ్చారని తెలిపారు. దద్దమ్మ ప్రభుత్వంలో అధికారుల పనితీరు సక్రమంగా లేకపోవడం వల్ల రైతులకు నాసిరకం విత్తనాలు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా రైతులను ఇబ్బంది పెట్టడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు పట్టించుకొని మొక్కజొన్న, సోయా, వరి ప్రతి విత్తనంలో నాణ్యత ఉందో లేదో ముందుగానే పరిశీలిస్తే బాగుండేదని అన్నారు. ఒక రైతు కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పు సప్పు చేసి పొలంలో పంట సాగు చేసి 6 నెలల పాటు కష్టపడతారని గుర్తు చేశారు. రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని, కేంద్రం తీసుకువచ్చిన బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాహిర్ బీన్ అమ్దాన్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి మనం దాన్ని ఇంకనైనా అరికట్టండి, ఇంకనైనా మనం మాటలు అనుకుంటాను కానీ చెప్పండి. ముఖ్యమంత్రి గారు, కన్సల్ట్ మినిస్టర్ గారు, దయచేసి కళ్ళు తెరండి. ఎవరైతే ఇస్తుంది సీడ్స్, ఏదైనా సీడ్ అయినా కానీ, మొక్కలు కానీ, ఇవి కానీ, జొన్నలు కానీ, ఎర్ర జొన్నలు కానీ, వాటి నాణ్యత ఉందా లేదా, వాడు ఇచ్చేది నేను 1 కిలో వేసుకొని 100 కిలో పండించుకొని నా కుటుంబాన్ని పోషించుకోవడానికి 6 నెలలు కష్టపడతాను. కష్టపడి వచ్చిన తర్వాత ఇల్లు అది ఉన్నది ఇది ఉన్నది అంటే మరి ఈయన రెస్పాన్స్ కాదు, ఈయన జిమ్మెదారు కాదు, వాడు జిమ్మెదారు, సీడ్ ఇచ్చినోడు జిమ్మెదారు కాబట్టి దయచేసి చేస్తాను చేయాలని చెప్తూ, అదేవిధంగా ముఖ్య ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు వారు నా పిల్లలకు 1 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు లేవు, డెవలప్మెంట్ లేదు, ఏమీ లేదు. డిమానిటేషన్ పెట్టి, జిఎస్టీ పెట్టి, ఇక్కడ మనకు ఏమీ లేకుండా ఆ కరెన్సీలు కూడా నడవకుండా చేసి 1000 కోట్లు వస్తాయని చెప్పి ఎక్కడ డెవలప్మెంట్ చేయక ఆఖరి మనము ఎక్కడ ఎంప్లాయ్మెంట్ లేక, ఫ్యాక్టరీలు పెట్టక, అక్కడ జాబులు రాక చదువుకున్న విద్యార్థులు కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. వ్యవసాయం చేసి పండించిన దానిపైన మీరేం చెప్తా ఉన్నారు? పండించిన దాన్ని రేపటి నుంచి ఈ 2వ పంట తర్వాత ఒకడు వ్యాపారస్తుడు వస్తాడు, వాడు ఆయన చెప్తాడు చెప్పింది వేయాలి, ఆడు చెప్పింది స్ప్రే చేయాలి, రేటు వాడే నిర్ణయిస్తాడు. ఇప్పుడు బేసిక్ రేట్ ఉంది, గవర్నమెంట్ మినిమం ప్రైస్ సపోర్ట్ ప్రైస్ ఉంది. ప్రభుత్వం చేపట్టిన వరి కొనుగోలు కేంద్రాల్లో భారీగా మోసాలు జరుగుతున్నాయి. ఇందుకు నిలువెత్తు నిదర్శనం భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో ముచ్కూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో ఆదివారం జరిగిన సంఘటన.
దీంతో రైతులు రోడ్డెక్కారు. తహసీల్దార్ సహకార సంఘం ప్రతినిధులను నిలదీశారు. ప్రభుత్వం రైతులకు మద్దతు ధరను కల్పిస్తూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఐకేపీ పిఎస్సిఎస్ ఎఫ్ఎస్సిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. భీమ్గల్ మండలంలోని పల్లికొండ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలులో భారీగా తూకంలో మోసం జరిగిందని రైతులు పల్లికొండ గ్రామానికి చెందిన ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్ లక్ష్మణ్ను రైతులు నిలదీశారు. వరి ధాన్యం తూకం యంత్రంలో ఏదో విధంగా మాయ చేసి క్వింటాల్ ధాన్యానికి ఏకంగా 8 కిలోల చొప్పున ఎక్కువ తూకం వేశారని రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం రైతుల వద్ద నుండి 41.800 గ్రాముల చొప్పున ధాన్యం బస్తాను తూకం వేసి కొనుగోలు చేస్తుంది. పల్లికొండ గ్రామంలో 2 తూకం యంత్రాలతో కొనుగోలు చేస్తున్నారు. శనివారం రోజున గ్రామానికి చెందిన రాజన్న అనే రైతు వద్ద నుండి 400 సంచుల ధాన్యం తూకం వేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తూకం వేశారు. 41.800 గ్రాముల చొప్పున తూకం వేశారు. ఆదివారం ఉదయం రాజన్నకు తూకం యంత్రంపై అనుమానం కలిగింది. వెంటనే తూకం వేసిన 40 కిలోల బస్తాను తీసుకువెళ్ళి మరో చోట తూకం వేయగా 44.900 కిలోల ధాన్యం బరువు వచ్చింది. వెంటనే మండల తహసీల్దార్కు కొనుగోళ్ల అవకతవకలపై సమాచారం అందించారు. డైరెక్టర్ లక్ష్మణ్ సహకారంతోనే ఈ అవకతవకలు జరిగినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ అధికారి ధనంజయ్, తహసీల్దార్ రాజేందర్ పల్లికొండ గ్రామానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఇప్పటి వరకు తూకం వేసిన ధాన్యానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, రైతులు ఓపిక పట్టాలని ఆర్ఐ రైతులకు సముదాయించారు. ఇప్పటికే పంట దిగుబడులు రాక తాము ఎంతగానో నష్టపోతున్నామని, కొనుగోలు కేంద్రాల్లో ఇంత పెద్ద ఎత్తున భారీ మోసాలకు పాల్పడుతూ రైతుల నడ్డి విరుస్తున్నారని అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 41 కిలో అని సొసైటీ వాళ్ళు, ముచ్చూరు పిఎస్సిఎస్ సొసైటీ వాళ్ళు వడ్లు జోకిర్రు. మాకు ఇంత నిండా సంచులు ఏంటికి దిగుతున్నాయని అనుమానం వచ్చి వేరే మిషన్ తీసుకొచ్చి పెడితే 44 కిలోల నర 45 కిలోలు వస్తున్నది. మరి ఈ మోసంని అధికారులు అందరు రైతులకు న్యాయం చేయాలా? ఇంత ఘోరంగా ప్రతి రైతు మోసపోయిండు, పొలాల మోసం పోయిండు, పంట వండక నష్టం జరిగింది. ఈడ సొసైటీ వాళ్ళు ఈ మోసం చేసారు. ఇప్పటి వరకు ఏ ఒక్క సొసైటీ అధికారి కూడా ఇక్కడికి వచ్చిన పాపన పోలేదు. అందరు పోయి ఇండ్లలో జాగున్నారు, బయట కష్టలేరు. ఇప్పటికి కూడా ఇప్పుడు ఈడున్న ఇప్పటి వరకు ఉన్న వాళ్ళ మునిమి కూడా వెళ్ళి ఉరికిండు. ఇప్పుడు ఈ విషయం బయటపడంగానే మళ్ళీ ఆడ కూడా అంతే, తర్వాతే కడత పెట్టుకో, అది పెట్టుకో, ఇది పెట్టుకో అని ఆడ మిల్లర్ దగ్గరికి రైతును పిలిపించాల్సిన అవసరం ఏమున్నది? ఆడ ఆ కడత మాట్లాడుకోరు మీరే అని చెప్పారు. ఇన్ని విధాలుగా 3 తాట్ల రైతు. ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో ఆదివారం అభివృద్ధి పనులకు మండల ప్రజాప్రతినిధులు శంకుస్థాపన చేశారు. ఎంపీపీ శ్రీనివాస్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ రజిత యాదవ్, స్థానిక సర్పంచ్ ఇంద్రకరణ్లు ప్రారంభించారు. 30 కోట్ల రూర్బన్ పథకం నిధులతో బోధన్ ఎమ్మెల్యే షకీల్, మాజీ ఎంపీ కవితల సహకారంతో ఎడపల్లి మండలాన్ని రూర్బన్ పథకం కింద ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. పోచారంలో ఈ పంచాయతీ భవన నిర్మాణానికి 11 లక్షల రూపాయలు, 10 లక్షల వ్యయంతో సీసీ డ్రైనేజీలు, 5.70 లక్షల వ్యయంతో బస్టాండ్ నిర్మాణం చేపడుతున్నారు. 5 గ్రామ పంచాయతీలలో 13 లక్షల చొప్పున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎంపీపీ శ్రీనివాస్ చెప్పారు. ఎమ్మెల్యే షకీల్, మాజీ ఎంపీ కవితలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని అన్నారు. మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ రూర్బన్ పథకాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రత్యేక నిధులతో మండలంలో 85 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. అలాగే అత్యధికంగా సీడీపీ నిధులను ఎమ్మెల్యే ఎడపల్లి మండలానికి ఖర్చు పెట్టడం జరిగిందని అన్నారు. అంతేకాకుండా బోధన్ నుండి నిజామాబాద్ మధ్య ప్రధాన రహదారి నిర్మాణానికి 48 కోట్లు మంజూరు అయ్యాయని, ఇందుకు టెండర్ కూడా జరిగిందన్నారు. బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారులు వెడల్పు చేపట్టి హైదరాబాద్ రహదారిని తలపించేలా రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విధంగా ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవితలు ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతున్నారని అన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలే
పట్టుకొమ్మలు అన్న ఉద్దేశంతో ప్రతి గ్రామాన్ని బలోపేతం చేయాలని ప్రతి గ్రామానికి పల్లె ప్రగతి అని ప్రత్యేకంగా నిధులు కేటాయించి శ్మశాన వాటికలు కానీ డంపింగ్ యార్డ్ కానీ అన్ని రకాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. మరి మా బోధన్ ఎమ్మెల్యే గారైన మా షకీల్ అన్న గారు మరి ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో గత 3 సంవత్సరాల కిందట ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా 5 గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు శాంక్షన్ ఇచ్చి వాటిని పూర్తి చేయడం జరిగింది. మరి మిగతా ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలన్నీ కూడా కంప్లీట్గా చేసుకోవాలన్న ఉద్దేశంతో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరి కోరిక మేరకు ఈ రూర్బన్ స్కీమ్ ద్వారా పాత ఈ 3 బిల్డింగ్లు అదేవిధంగా కొత్తగా శాంక్షన్ అయిన కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు కూడా మా ఎమ్మెల్యే గారు బిల్డింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు పోచారం గ్రామంలో అదే భూమి పూజ చేయడం జరిగింది. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ పక్కనే విలేజ్ పార్క్ కూడా దానికి కూడా ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామానికి కూడా మరి అదేవిధంగా ఈ రూర్బన్ ద్వారా ఈ పోచారం గ్రామంలో 2 సీసీ రోడ్లు మరి అదేవిధంగా బస్టాండ్ కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని గ్రామ అభివృద్ధి కోసము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటూ ప్రజాప్రతినిధులు అధికారులు అందరినీ మాజీ ఎంపీ కవితక్క గారి ఇద్దరు సహకారంతో ఈ మండలాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 30 కోట్ల రూపాయలలో భాగంగా ఈరోజు పోచారంతో పాటు 5 గ్రామ పంచాయతీలు ఒక్కొక్కటి 13 లక్షల రూపాయలతో 5 గ్రామ పంచాయతీలు నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ పోచారం గ్రామానికి వస్తే ఒకటి ఈ పంచాయతీ బిల్డింగ్ 11 లక్షల రూపాయలతోటి 10 లక్షల రూపాయలతోటి సీసీ డ్రైనేజీలు అలాగే బస్టాండ్ 5,70,000 రూపాయలతోటి ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా ఎమ్మెల్యే గారు కవితక్క గారు ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఈ మండలాన్ని ఒక ఆదర్శ మండలంగా తీర్చిద్దాలనే ఉద్దేశంతో ఈ రూర్బన్ పథకాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ప్రత్యేక నిధులతోటి కూడా ఈ మండలంలో 85 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది, శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే అత్యధికంగా సిడిపి నిధుల నుండి ఈ గ్రామంలతో పాటు ఇతర గ్రామాలలో కూడా అత్యధిక నిధులు ఈ మండలంలో ఖర్చు చేయడం జరుగుతుంది. అదేగా నిజామాబాద్ నుండి పోయే రోడ్డు బోధన వరకు 48 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. టెండర్ కూడా అయిపోయింది. అగ్రికల్చర్ రోడ్డు మొత్తాన్ని పూర్తిగా వెడల్పు చేస్తూ దాన్ని ఒక సుందరంగా ఒక హైదరాబాదు హైవే రోడ్లాగా తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎమ్మెల్యే శకిలన్న గారు, కవితక్క గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ మండలానికి చేస్తున్నారు. ప్రతి ఒక్క గ్రామస్తులు, ప్రజలందరూ కూడా వాళ్ళ అభివృద్ధిని చూసి వాళ్ళు మంచి నాయకులు అనే ఉద్దేశంతో మరొకసారి ఎమ్మెల్యే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి కేటీఆర్తోనే రాష్ట్రంలో అమెజాన్ భారీ పెట్టుబడులు. కేటీఆర్ను కలిసి అభినందనలు తెలిపిన బోధన్ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్. వరి ధాన్యం తూకం మిషన్లో భారీ మోసం. భీమ్గల్లో ఆందోళనకు దిగిన రైతులు. రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ అస్తవ్యస్తం. ట్రాఫిక్ ఆంక్షలు పాటించుకోని వాహనదారులు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ సహకారంతోనే రూర్బన్ ప్రాజెక్టులో 30 కోట్ల మంజూరు. ఎడపల్లిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీపీ, జెడ్పీ వైస్ చైర్మన్లు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి. ఆర్మూర్ మండలంలో సంతకాల సేకరణ ప్రారంభించిన మాజీ మంత్రి. మెగా విజన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.